ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 142వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రవీంద్ర భారతి వద్ద ఉన్న టంగుటూరి విగ్రహానికి ఏపీ సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. టంగుటూరి జన్మదినాన్ని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అతి అరుదైన రాజకీయ నాయకుడు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ ప్రకాశం పంతులు గారు సాధారణ కుటుంబం జన్మించి తన కృషి, పట్టుదల, కర్తవ్య పరాయణత, దీక్షాదక్షులు, నిజాయితీ, చిత్తశుద్ధితో అహర్నిశలు కృషి చేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంచెంచెదిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, సైమన్ కమిషన్ ఉద్యమంలో కానీ బ్రిటిష్ సైనికులు ఎదురొడ్డి కాల్చమని సవాల్ చేసి ఆంధ్ర కేసరిగా కీర్తిపన్న చాలా మహా గొప్ప నాయకుడు. ఈనాటి రాజకీయ నాయకుల్లో అటువంటి ఆదర్శవంతమైన, నీతివంతమైన, స్వచ్ఛమైన పరిపాలన చేసిన రాజకీయ నాయకులు లేరు. ఆయన ఆంధ్రప్రదేశ్కు, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివి, మరువురానివి, అనన్య సామాన్యమైనవి, అద్వితీయమైనవి. అటువంటి మహానుభావుని యొక్క 142వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని